బ్రేకింగ్ చూస్తున్నాం. ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట వైసీపీ క్యాడర్ కు ఎంపీ విజయసాయిరెడ్డి వార్నింగ్ ఇచ్చారు. నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సంజీవయ్యకు యాంటీగా ఎవరైనా వ్యవహరిస్తే సహించేదే లేదని హెచ్చరించారు. ఇది సీఎం జగన్ ఆర్డర్ అన్నారు. యాంటీ సంజీవయ్య బ్యాచ్ కు ఇదే లాస్ట్ వార్నింగ్ అని కూడా చెప్పారు. జగన్ ఆదేశాలు ధిక్కరించి సంజీవయ్యకు యాంటీగా వ్యవహరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సూళ్లూరుపేట వైసీపీ క్యాడర్ కు ఎంపీ విజయసాయిరెడ్డి వార్నింగ్ ఇచ్చారు. నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన సంజీవయ్యకు యాంటీగా ఎవరైనా వ్యవహరిస్తే వారిని సహించేదే లేదు, సీఎం జగన్ ఇది ఆర్డర్ అంటూ కూడా తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి దినకర్ సిద్ధంగా ఉన్నారు. దినకర్, ఇప్పుడు విజయసాయిరెడ్డి చేసిన వార్నింగ్ వ్యాఖ్యలు అనేది ఇప్పుడు సంచలనంగా మారాయి, దీనిపై అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి కిలివేటి సంజీవయ్య, ఇప్పటికే ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపుకోవడం జరిగింది, 3వ సారి కూడా ఆయనకే టికెట్ కేటాయిస్తూ స్పష్టమైన ఆదేశాలను, అదేవిధంగా టికెట్ సంజీవయ్యకి అంటూ కూడా విజయసాయిరెడ్డి ఎవరైతే వైసీపీ సమన్వయకర్తగా ఎంపీగా రాజ్యసభ సభ్యున్నారో విజయసాయిరెడ్డి మరొకసారి కూడా ప్రకటించారు. ఇప్పటికే విజయసాయిరెడ్డి గతంలో కూడా ప్రకటించడం జరిగింది ఒక సమావేశంలో. అయితే ఇంకా కిలివేటి సంజీవయ్యకి టికెట్ క్లియర్ కాలేదు, సంజీవయ్య వద్దు, జగన్ వద్దు, సంజీవయ్యకు భయపడి అంటూ మళ్ళీ కూడా బహిరంగ సమావేశాలు ఏర్పాటు చేయడము, సభలు పెట్టడం చేస్తూ వస్తున్నారు. సూళ్లూరుపేట మున్సిపల్ చైర్మన్ కావచ్చు, అదేవిధంగా కట్టా సుధాకర్ రెడ్డి నాయుడుపేట వైసీపీ నాయకులు కావచ్చు, ఈ మరికొంతమంది నాయకుల పేర్లు కూడా ప్రస్తావించారు విజయసాయిరెడ్డి. ఖచ్చితంగా వీళ్ళందరి మీద కఠిన చర్యలు ఉంటాయి, పార్టీ లైన్ దాటితే వీళ్ళకి ఇది లాస్ట్ వార్నింగ్ అంటూ కూడా కిలివేటి సంజీవయ్యను పక్కన పెట్టుకున్న విజయసాయిరెడ్డి స్పష్టంగా ప్రకటించారు. కిలివేటి సంజీవయ్య అభ్యర్థి, ఇదే జగన్ ఆదేశం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాలుగా నేను చెప్తున్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశం ప్రకారంగా కిలివేటి సంజీవయ్య ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారు. మీరందరూ సహకరించాలి, ఇష్టం లేని వాళ్ళు సర్దుకొని పనిచేయాలి, లేదనుకుంటే మరొకసారి ఇలాంటి సభలు పెట్టడము, కిలివేటి సంజీవయ్య క్యాంటీ వ్యవహరించడము పార్టీకి నష్టం కలిగిస్తే మాత్రం వాళ్ళు ఎంత పెద్ద నాయకులు అయినా సరే, వాళ్ళు ఏ పదవుల్లో ఉన్నా సరే, వాళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు ఉంటాయి, పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ఉంటుందంటూ కూడా విజయసాయిరెడ్డి స్పష్టంగా ప్రకటించడం జరిగింది దీపిక. సో దీంతో కిలివేటి సంజీవయ్య ఇప్పటికే ప్రచారం ప్రారంభం చేసుకున్నారు. సో కిలివేటి సంజీవయ్యకి సంబంధించి ఒక బలమైన ఇండికేషన్ ను పార్టీ లైన్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు ఇచ్చినట్టు చూడాల్సింది దీపిక. రైట్, థ్యాంక్ యూ దినకర్.